హలో సార్. వినోద్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఓకే, సో మన కన్వర్జేషన్ ని నేను రికార్డ్ చేస్తున్నాను యూట్యూబ్ కేస్ స్టడీస్ కోసం, మీకు ఓకేనా? ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నో ఇష్యూ. ఓకే, సో బర్త్ డీటెయిల్స్ చెప్పండి. గవర్నమెంట్ సర్టిఫికేట్ అట్లా ఉంది అన్నమాట మనకి, మా చెప్పారు ఫ్యామిలీ కూడా. ఓకే, సో మా అంటే 1-2 మినిట్స్ అంతా ఉంటుంది సార్ అంతే. ఓకే ఓకే, రైట్. అయితే కరెక్ట్ చేయట్లేదు, నెక్స్ట్ మంత్ నుంచి కరెక్షన్ చేద్దాం అన్ని, రైట్? ఓకే, కరెక్షన్ అవసరం లేదు. ఓకే, నేను చేస్తాను, నెక్స్ట్ మంత్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తాము. అది నా మంత్ టైం కూడా కరెక్ట్ ఉండదు, ఎవరిది కరెక్ట్ ఉండదు చెయ్యాలంటే. ప్లేస్ ఎక్కడ? ప్లేస్ ఖమ్మం సార్, తెలంగాణ ఖమ్మం. ఓకే, తెలంగాణ గుమ్మం ఖమ్మం, సో వేసేసాను. ఓకే, మిథున లగ్నం వచ్చింది ఉత్తర భాద్రపద నక్షత్రం. ఎస్ సార్, ఎస్ సార్, కరెక్ట్ ఉంది కదా? 14 డిగ్రీస్. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. క్వశ్చన్ ఏంటిది, ఏం కావాలి అంటే? ఫస్ట్ ఆస్ట్రాలజికల్ క్వశ్చన్ అడిగినా లేకపోతే? లేదు, జనరల్ క్వశ్చన్ ఫస్ట్, ఆస్ట్రాలజీ క్వశ్చన్ నెక్స్ట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ క్వశ్చన్ ఏంటంటే సార్, అబౌట్ మై ఫైనాన్షియల్ గ్రోత్ అండ్ మ్యారేజ్. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? యాక్చువల్లీ ఏంటంటే సార్, నేను ఒక టెక్నికల్ సపోర్ట్ గా జాబ్ చేస్తున్నాను. టెక్నికల్ సపోర్ట్ అంటే ఏంటిది? అది SAP. సపోర్ట్, మనకి క్లయింట్ ఇష్యూస్ వస్తే మనం షార్ట్ అవుట్ చేయాలి. అక్కడ వాళ్ళ కాన్ఫిగరేషన్ మళ్ళీ ఏదైనా అప్లికేషన్ చిన్నగా మళ్ళీ మీరు మాడిఫై చేస్తారు. ఎస్ సార్, యాక్చువల్లీ ఏంటంటే సార్, నాకు ఒక డ్రీమ్ ఉంది సార్, అంటే నాకు చిన్నప్పటి నుంచి ఉంది ఆ డ్రీము. దానికోసమే నేను హైదరాబాద్ కూడా వచ్చాను. అంటే ఇప్పుడు జాబ్ చేసిన కూడా ఫ్యూచర్ లో నాకు ఆ డ్రీమ్ ఏంటంటే దానికోసం వెళ్తాను అనమాట, పక్కట్ ఎనీ కాస్ట్, మేబీ ఆఫ్టర్ 5 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్. ఇట్స్ రిలేటెడ్ టు ఫిలిం ఇండస్ట్రీ సార్. ఓకే, ఫిలిం లో అంటే ఏమన్నా రాయాలా? యాక్టర్ ఓన్లీ సార్, యాక్టర్ ఆర్ డైరెక్టర్, యాక్టర్ అండ్ డైరెక్టర్, బట్ మెయిన్లీ యాక్టర్ ఓన్లీ. ఓకే, దానికి మీరు ఏం చేస్తున్నారు? దానికి ప్రెసెంట్ ఇప్పటిదాకా ఏమైందంటే సార్, మొన్నదా కేతు మార్దశ ఉంది కదా, అది వదిలేండి. మామూలుగా మీరు ఏం చేస్తున్నారు? ప్రెసెంట్ ఏం చేయట్లేదు సార్, ఇంకా నేను లెర్నింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను నెక్స్ట్ 2025 నుంచి. ఉండదాకా ఫైనాన్షియల్ కొంచెం వీక్ ఉన్నాను, అప్పులు అయినాయి, సో ఇంట్లో కూడా. సో ఇంకా చిన్నగా స్టార్ట్ చేద్దాం, ఐ వాంట్ టు స్టార్ట్ ద కెరియర్, ఐ మీన్ దాంట్లో వచ్చింది, ఐ మీన్ దీన్ని వదలకుండా దాంట్లో కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అట్లే దీంట్లో కూడా ఇంప్రూవ్మెంట్ చూసుకుంటూనే దాంట్లో స్టార్ట్ చేస్తే బెటర్ అని చెప్పి అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మళ్ళీ మీకు దానిలో కెరియర్ అంటే ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ గా స్టార్ట్ అయ్యి అలా ముందుకు పోవాలనుకుంటా కదా? యాక్టింగ్ చిన్న చిన్న ఉంటాయి కదా, మనకి యాడ్ షూటింగ్స్ కానీ ఉండొచ్చు, చిన్న చిన్న మార్కెటింగ్ లో కానీ. ఐ వాంట్ అంటే నన్ను చూసుకోవాలనుకుంటున్నాను అంతే, దట్స్ ఇట్. ఓకే 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 ఓకే, చూద్దాం అసలు స్టార్ట్ ఎలా ఉందో, చాట్ ఎలా పోతుందో చూద్దాం, దాన్ని బట్టి. అలాగే సార్, ఏంటంటే సార్, నేను ఇప్పుడు నాకు ప్రెసెంట్ ఏంటంటే నా మ్యారేజ్ కావాలంటే ఇప్పుడు ఉన్న ఐ మీన్ నా ఏజ్ కూడా అయిపోతుంది కాబట్టి, సో డ్యూ టు అవర్ నా ఫైనాన్స్ సిచ్యువేషన్ అన్ని కోసం నేను ఒక నేర్చుకుని కోచింగ్ తీసుకుంటాను. ప్రెసెంట్ అయితే నా కోచింగ్ అయితే తీసుకుంటున్నాను, టెక్నికల్ నుంచి డైరెక్ట్ ఐటీకి మూవ్ అయిపోయి కొంచెం నా మ్యారేజ్ కోసం కానీ అలా చూసుకుంటున్నాను. అది సపోర్ట్ కదా, అవునవును, SAP సపోర్ట్ నుంచి SAP కన్సల్టెంట్ లాగా మారాలి. అదే అదే సార్, ఇప్పుడు ప్రెసెంట్ అది మారిపోతూ అది నా ఏమంటారు, అది నా మ్యారేజ్ కోసం అండ్ నా ఫైనాన్షియల్ గ్రోత్ కోసం. అది బట్ నా డ్రీమ్ అనేది ఫిలిం, అట్ ఎనీ కోస్ మేబీ ఆఫ్టర్ 10 ఇయర్స్ ఆర్ 20 ఇయర్స్ అయినా సరే నాకు అది ఉంది అనమాట, దాని మీద ఉంది ప్యాషన్, ఉంది ఇంట్రెస్ట్, ఉంది ప్యాషన్, అది ప్యాషన్. బట్ ఇంకా మనకి ఫ్యామిలీ సిచ్యువేషన్ ప్రతి ఒక్కరు సహకరించావు కదా, అవునవును, సిచ్యువేషన్ కూడా టైం ఫ్లో అవ్వాలి. నా టైం ఫ్లో అని ముందు ఎలా ఉంది, మనం ఎలా ఫ్యూచర్ ఎలా ఉంది, మేబీ ఏ ఏజ్ లో చెయ్యొచ్చు మేబీ అని ఆలోచిస్తాను. ఓకే, చూద్దాం చూద్దాం, ఇప్పుడు మామూలుగా చాట్ ఎలా ఉందో చూద్దాం, తర్వాత మిగిలిన ఆప్షన్స్ అర్థం చేస్తాం. అదే అదే సార్, ప్రెసెంట్ మీరు ఏం చేస్తారంటే నా ఎలా కోచింగ్ తీసుకున్నాను కాబట్టి జస్ట్ జాబ్ చేంజ్ అండ్ మ్యారేజ్ గురించి చూసుకుంటే సరిపోతుంది, నా ఇది ఫస్ట్ గోల్, అది ఫైనల్ గోల్ అనమాట. ఓకే ఓకే,
మీకు మిథున లగ్నానికి సప్తమంలో పంచమాధిపతి వ్యాధిపతి అయిన శుక్రుడు సప్తమ స్థానంలో ఉన్నాడు, ఓన్ స్టార్ లో ఉన్నాడు, కానీ వక్రించాడు. వక్రించినా కూడా ఆయన డైరెక్ట్ అయిపోయాడు కాబట్టి వక్రత దోషం లేదు. ఓకే, క్యాన్సిల్ అయిపోయింది కొంత ఏజ్. కానీ ఇంకొక ఇష్యూ ఏంటంటే సార్, సేమ్ శుక్రుడు చెప్తాను అదే రాహుతో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. రాహువు శుక్రుడు ఒకే నక్షత్రంలో ఉన్నారు, ఉన్నా కూడా స్వనక్షత్రంలో ఉన్న గ్రహం డిస్టర్బ్ అవ్వదు. కాకపోతే దీని స్టార్ లార్డ్ ఎలా ఉన్నాడు, దానికి వక్రత్వం వచ్చింది అని అనుకుంటే కూడా దాని స్టార్ లార్డ్ ఎలా ఉంటే అలా డిసైడ్ అవుతుంది అనమాట. దాని అంటే ఇప్పుడు శుక్రుడు ఇండికేట్స్ ద జూపిటర్ అనమాట, అర్థమైందా? ఈ రిప్రజెంట్స్. సో జూపిటర్ అనేవాడు మనకి అంటే వీనస్ ఇన్ ద జూపిటర్ స్టార్ లాగా యాక్ట్ అవుతుంది అనమాట. సో నైన్త్ హౌస్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది, అంటే చాలా వరకు ఓకే, కానీ 70% ఓకే అనమాట. ఇంకొక 30% ఏదేమైనా కానీ కొంత ట్విస్ట్ ఇస్తుంది అనమాట. అంటే పంచమాధిపతి సప్తమంలో ఉండి ఇస్తున్నాడు కాబట్టి ఏంటంటే త్వరగా వివాహానికి సంతానానికి వెళ్ళనీయడంలో కొన్ని కొన్ని బ్రేక్స్ వేస్తున్నారు. ఇప్పుడు మీరు అడిగిన క్రియేటివ్ ఫీల్డ్ కూడా శుక్రరాహులు ఏంటిది, అది డిజైర్ఫుల్, ఎగ్జాగరేషన్, ఇవన్నీ కూడా ఫ్యాంటసీ థాట్స్, ఐడియాస్, ఇవన్నీ ఇస్తుంది. కానీ ఎప్పుడైతే మనకి పూర్తి స్థాయిలో అయితే శుక్రకేతువుల కన్నా శుక్ర రాహులు బెటర్ అనమాట, కాబట్టి కంపారిటివ్లీ ఇది బెటర్. అయితే ఇంకొక చిన్న ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే, ట్విస్ట్ ఏంటంటే సార్, నా సప్తమాధిపతి కేతువుతో కలిసి ఉంటాడు నైన్త్ లో, అట్ సేమ్ టైం కేతు మళ్ళీ రావు నక్షత్రంలో ఉన్నాడు. ఇది ఎట్లా చూడాలి నాకు అర్థం కాలేదు. నేను కన్ఫ్యూజ్ అయిపోతాను, నాకు ఉన్నది పోతుంది అనమాట. నేను ట్రై చేస్తాను ఫస్ట్, సో తర్వాత మీ డౌట్స్ క్లారిఫై చేయగలుగుతాను. నాకు స్ట్రక్చర్ ఆఫ్ ది హారోస్కోప్ అయితే లగ్న ఫాలిన్ రాహు స్టార్, రాహు ఆక్యుపైడ్ వీనస్ స్టార్, వీనస్ ఈజ్ పొజిటెడ్ సెవెంత్, అంటే సెవెంత్ అంటే పీపుల్ పబ్లిక్ లైఫ్ చెప్తుంది, పర్వాలేదు. లగ్న గాడైన మెర్క్యూరి సన్ స్టార్ లో ఉన్నాడు, సన్ ఈజ్ ఆల్సో పొజిటెడ్ ఇన్ ఎయిత్ హౌస్ ఓన్లీ అనమాట. ఈ లగ్నానికి తృతీయాధిపతి అంటే మనకేంటిది, ఎయిత్ హౌస్ ఇండికేట్ చేస్తుంది లగ్న లార్డ్. సో ఈ లగ్నానికి ఇండికేట్ చెయ్యొచ్చు, కాకపోతే ఏంటంటే మన హార్డ్ వర్క్ ని సూచిస్తుంది, బాగా కష్టపడడం, ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇప్పుడు శాప్ కన్సల్టెంట్ లేదని అంటే టెక్నికల్ సపోర్ట్ అంటే ఏంటిది, ఏదో ప్రాబ్లం వస్తుంది మనం సాల్వ్ చేస్తాం కదా. సో అందుకని మనకి ఆ ప్రాబ్లం సాల్వింగ్ చూపిస్తా ఉంది. తర్వాత మార్స్ కేతు ఒకే స్టార్ లో ఉన్నారు కాబట్టి దిస్ గాట్ డిస్టర్బ్డ్ అనమాట, మార్స్ గాట్ డిస్టర్బ్డ్. సో మిథున లగ్నానికి షష్టాధిపతి డిస్టర్బ్ అయినా కూడా ఏం ప్రాబ్లం లేదు, కాకపోతే ఇమ్యూనిటీ ఆఫ్ ది హెల్త్ చూసుకోవాలి. తర్వాత టైం చూద్దాం. తర్వాత సప్తమాధిపతి ఆక్యుపైడ్ మార్స్ స్టార్ అనమాట, ఈ మార్స్ స్టార్ ని ఆక్యుపై చేశాడు కాబట్టి సెవెంత్ లార్డ్ టెన్త్ లార్డ్ అయిన వాడు సెటిల్మెంట్ ని చాలా ఆలస్యం చేయాలని అనుకుంటున్నాడు. వివాహం, మ్యారేజ్ ప్రాస్పెక్టివ్స్ త్వరగా ఇవ్వనివ్వట్లేదు, అందుకే అంత కొంత లేట్ అవుతుంది. అయితే మీకు మీ ఏజ్ 26 ఏ, మరి అంత లేట్ ఏమి కాదు ప్రస్తుతానికి గానీ, బట్ ఎంత డిలే చేస్తుందని చూద్దాం, టైం ఫ్లో చూద్దాం. తర్వాత మీకు దశమంలో రెండు గ్రహాలు ఉన్నాయి, శని మరియు చంద్ర. సప్తమంలో ఉన్న గ్రహాన్ని చూస్తుంది కాబట్టి శని గాడు దిగ్బల, చంద్రుడు చతుర్థాధిపతితో ఏమి సంబంధం లేడు కదా, చంద్రుడు స్టార్ లాడు కాబట్టి శని లీడ్ చేస్తున్నాడు. సో శని ఏంటిది, మనకి మేనేజ్మెంట్ రోల్స్, తర్వాత మ్యాథమెటికల్, అనలిటికల్, ఫంక్షనల్, వీటన్నిటినీ కూడా మనకి ఇప్పుడు మీరు శాప్ కన్సల్టెంట్ అనుకో, ఒకటి ఏదైనా బిల్డ్ చేయాలనుకో, ఒక అనలైజేషన్ ఉంటుంది, అక్కడ రెడీమేడ్ టూల్ ఉంటుంది. రవి కుజులు ఏంటంటే డైరెక్ట్ ప్రోగ్రామర్స్ అనమాట. సో శని అండ్ బుధ క్యాలిక్యులేషన్ కదా, సో మనం ఏదైనా రెడీమేడ్ యాడ్ అను ఎక్స్టెన్షన్ యూజ్ చేసుకుని మనం బిల్డ్ చేసేయగలుగుతాం అనమాట, అదేమి ఇబ్బంది లేదు. సో కాబట్టి అది ఓకే. అయితే మనకి జూపిటర్ ఒక రకంగా యోగాన్ని అంటే విపరీతంగా పాపులారిటీని కానీ మనకి పేరు కానీ డబ్బులు కానీ అవన్నీ ఇచ్చేదానికి ఉన్నది, మార్స్ కానీ జూపిటర్ కానీ బాగా ఫేవరబుల్ గా ఉన్నట్టు, అర్థమైందా? మనకి యోగించే వాళ్ళకన్నా యోగించిన వాళ్లే బలంగా ఉన్నారు. రవి రవి ఇస్ ఆక్యుపైడ్ చంద్ర నక్షత్ర, చంద్ర ఇస్ పొజిటెడ్ గుడ్, అది మంచిగానే ఉంది. సో బుధుడు దుస్థానం కలెక్ట్ అయ్యాడు కాబట్టి మనం సెల్ఫ్ ఎఫర్ట్ బాగా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు టైం ఫ్లో ఎలా పోయిందో చూడాలన్నమాట. టైం ఫ్లో చూడాలి, టైం ఫ్లో చూస్తే మనకి ఒకసారి ఒక స్టెప్ వెనక్కి వేసి మళ్ళీ ముందుకు వద్దాం. ఇప్పుడు మొన్న 22 ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ ప్రోగ్రెసివ్ సన్ ఇవన్నీ ముందుకు వెళ్తున్నాయి కదా, అప్పుడు మీకు వర్క్ పరంగా ఈ టెక్నికల్ సపోర్ట్ ఏదో ఒక ఇంప్రూవ్మెంట్ వచ్చిందా 22? యాక్చువల్ అదే సార్, అదే చెప్తాం అనుకున్నాను మీకు. నాకు ఏమైందంటే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ లో పనిచేస్తాం అనమాట. సో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ లో కాల్ సెంటర్ లో ఓకే ఓకే రైట్ తెలియ కలర్ పనిచేస్తే అన్ఎక్స్పెక్టెడ్లీ నాకు ఒక హెచ్ఆర్ తగిలేసి డైరెక్ట్ దీంట్లోకి వచ్చేసాను. అది మొత్తం ఒక ట్విస్ట్ అనమాట, అది 1-2 డేస్ లో అయిపోయింది అది.
ఎలా అయిపోయిందో అది అయిపోయింది. నేను చేయలేదు అసలు హార్డ్ వర్క్, నేను చేయలేదు సార్, దాంట్లో సైలెంట్ కూర్చున్నా అంతే. అర్థం. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ లగ్నలాడ్ అసెండెంట్ కి ట్రైన్ అయ్యాడు కదా, ఫేవరబుల్ రిజల్ట్స్ ఫామ్ అయ్యాయి. దాని తర్వాత కూడా కొత్త వర్క్ నేర్చుకోవడానికి ప్రోగ్రెసివ్ సన్ అసెండెంట్ కి ఫామ్ అయ్యాడు కాబట్టి మనకి ఫామ్ అయింది. సో కేతు దశ అయిపోయింది. కేతు తర్వాత నెక్స్ట్ ఇప్పుడు శుక్రదశ స్టార్ట్ అయింది. శుక్రుడు స్టార్ ని శుక్రుడే స్వనక్షత్రంలో ఉన్నాడు కాబట్టి శుక్రుడు ఫలితాన్ని ఇస్తాడు. శుక్రుడు స్టార్ లాడ్ ఎక్కడ ఉన్నాడు, 9లో ఉన్నాడు. ఇక ఆయన ఎలా ఉన్నాడు ఇక చూడకూడదు. శుక్రుడు స్టార్ లాడ్ 9లో ఉన్నాడు అంతే, మనకి అర్థమైందా? సో హీ విల్ ప్రొడ్యూస్ ద 9th హౌస్ రిజల్ట్స్ అనమాట. అర్థమైందా? ఇప్పుడు శుక్రదశ మనకి 9th హౌస్ పూర్వపుణ్యం రిజల్ట్స్ మనకి ప్రొడ్యూస్ చేయాలి. అయితే 24 లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ నెటల్ మెర్క్యూరీ కూడా జరుగుతుంది అనమాట. జరుగుతుంది కాబట్టి ప్రోగ్రెసివ్ సన్ అసెండెంట్ కి ట్రైన్ అవుతుంది కాబట్టి నాకు డబ్బులు సరిపోలేదు అని ఫ్రస్ట్రేషన్, లేదు మానేయాలి ఇలాంటివి ఏం కంగారు పడకూడదు, చేయకూడదు అనమాట. కీప్ గోయింగ్ 24 ఇప్పుడు 24 25 ఏం కీప్ గోయింగ్ అనమాట. చేసే పని చేస్తూ వెళ్ళాలి, చేస్తూ వెళ్ళాలి. అంటే సార్ నేర్చుకున్నాను కదా, నేను చేయాలి అనుకుంటున్నాను, దాని గురించే ఆలోచించాను అనమాట. అంటే అనుక్క మొత్తం నేర్చుకోలేదు నేను, ఎట్లా 25 ఎండింగ్ వరకు నేర్చుకోవాలి మొత్తం. సో వస్తుంది ఇక్కడ మళ్ళీ ఇంకో మన హడిలు ఉంది. ఇక్కడ ప్రోగ్రెసివ్ 10th హౌస్ సెక్స్టైల్ నెటల్ జూపిటర్ ఇచ్చినా అది ఇమిడియట్ గా పనిచేయదు అనమాట. మనకి ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్ కు సెక్స్టైల్ ఇవ్వాలి. అయితే ఈ మార్స్ 10th హౌస్ కి కంజాయిండ్ అయినప్పుడు ఇబ్బంది అనమాట. ఇప్పుడు 26 బాగుంది, 27 బాగుంది, తర్వాత అది చాలా వరకు వెళ్తా చెప్తాను, 28 29 30 వరకు బాగుంది అనమాట. 31 లో ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్ సెక్స్టైల్ ఇచ్చాడు, ఆ ఒక 1 ఇయర్ బ్యాలెన్స్ చేస్తా ఉంది. కానీ అక్కడ చూడండి 30 31 లో వీనస్ లో మార్స్ వస్తున్నాడు. ఈయన 6th లాడు, ఆయన 12th లాడు, ఇద్దరు కూడా ట్విస్ట్ లో ఉన్నారు. మార్స్ స్టార్ ని 7th లాడు ఆక్యుపై చేశాడు, తర్వాత మార్స్ 10th హౌస్ కంజాయిన్ చేస్తున్నాడు. కాబట్టి ఏంటంటే పెళ్లి అయిందనుకో వైఫ్ హెల్త్, పెళ్లి కాకపోతే పర్సనల్ హెల్త్, ఫ్యామిలీ హెల్త్, వాలటిలిటీ అనమాట. సో అక్కడ ఆ టైంలో ఇంకోటి కూడా సార్, మా నాన్న కేతు దశ స్టార్ట్ అవ్వబోతుంది అప్పుడే. సరే అది ఇంకా కన్ఫ్యూజన్, అది ఆ చార్ట్ లో చూడాలి, ఆగండి. సో ఇప్పుడు ఆ ప్రోగ్రెసివ్ మార్స్ ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ ఆ ట్రావెల్ చేసినప్పుడు మిథునంలో లగ్నం మీదకి శని యురేనస్ ల సంచారం జరుగుతుంది. చంద్రతో చతుర్థంలో శని యురేనస్ లో వెళ్తారు కదా, అదొక ట్రాన్సిట్ కూడా ఇబ్బంది అనమాట. కాబట్టి అది దాటే వరకు మనము అది చేయాలి. ఎందుకంటే 10th హౌస్ ఎక్స్టైల్ నెటల్ మార్స్ ఫామ్ అవుతుంది, అది కూడా మంచిది కాదు ఎందుకంటే రెట్రోగ్రేడ్ కాబట్టి. సో అంటే ఇప్పుడు మనము ఈ వీనస్ లో డైవర్షన్ తీసుకోవాలనుకున్నా, అంటే వీనస్ ఒక హాఫ్ పని చేస్తుంది, అర్థమైందా? 24 నుంచి 33 వరకు, అట్లా 32 వరకు అనుకోవాలి. అక్కడ 31 దగ్గర నుంచి వీనస్ లో మార్స్ వచ్చిన దగ్గర నుంచి, ఎందుకంటే జూపిటర్ విత్ మార్స్ అనమాట, జూపిటర్ విత్ మార్స్. సో కాబట్టి హెల్త్ ప్రాస్పెక్టివ్ ఆఫ్ పర్సనల్ అండ్ ఫ్యామిలీ హెల్త్ రిలేషన్షిప్ అక్కడ జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే సప్తమ భావం ఏదేమైనా కానీ కొంచెం వీక్ ఉంది కదా, అంటే రాహు శుక్రుడు కాంబినేషన్, తర్వాత గురువు ఆక్యుపైడ్ కుజ నక్షత్ర, కుజ విత్ కేతు కాబట్టి అదొక దోషం ఉంది కాబట్టి అక్కడ రిలేషన్షిప్ ఏదైనా కానీ జాగ్రత్త చూసుకోవాలి. అంటే ఇప్పుడు నేను నా చిరకాల కోరిక నేను సినిమాల్లోకి వెళ్ళిపోతానని వెళ్ళిపోతే కుదరదు అక్కడ, అర్థమైందా? సో మనకి ఆ శుక్రుడు రాహు కూడా పనిచేయడు, అర్థమైందా? ఆ శుక్రుడు రాహు అయిపోవాలి, అయిపోయిన తర్వాత రిజల్ట్స్ ఇస్తాయి అనమాట. అవి అయిపోయినాక రిజల్ట్స్ ఇస్తాయి. అంటే మనం చెప్తాము ఎప్పుడు, అంటే సెకండ్ హాఫ్ పని చేయట్లేదు ఎందుకంటే ఈ విల్ యాక్ట్ లైక్ జూపిటర్ కదా. సో కాబట్టి జూపిటర్ సప్తమ దశమాధిపతి కదా, దశమాధిపతిగా ఇస్తున్నాడు. సప్తమాధిపతి ఎవరు? బాధకుడు కదా. సో హీఈస్ నాట్ గివింగ్ రిజల్ట్ అనమాట సెకండ్ పార్ట్ లో. కాబట్టి రిలేషన్షిప్, కెరియర్, కెరియర్ బాగుండొచ్చు, రిలేషన్షిప్, వైఫ్ హెల్త్, ప్రాస్పెక్టివ్ ఆఫ్ ద చిల్డ్రన్, ఇలా అక్కడ లేట్ గా పెళ్లి అయింది అనుకో, అక్కడ కొంచెం డిలే అవుతుంది అనుకో, మెడికల్ ఇన్వాల్వ్మెంట్స్ అవుతున్నాయి అనుకో, ఎన్ని ఇబ్బందులు కదా. కాబట్టి సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీనస్ యాక్ట్ లైక్ జూపిటర్ యాజ్ 7th లాడ్, అది మనకి ట్విస్ట్ ఇస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ టైంలో మనము సినిమాలు అవన్నీ వెళ్ళడానికి లేదు అక్కడ, ఓకేనా? అంటే ఇప్పుడు మనకి టైం జరుగుతున్నప్పుడు వెళ్ళాలి కానీ, బట్ మనకి ఏంటంటే మంచి యోగము ఫామ్ అయ్యి మనకి టైం బ్రేక్ లేకుండా కంటిన్యూ అవ్వాలి. అప్పుడే మనం ఒక దానిలోకి వెళ్తే, ఏ దానిలో, సినిమా కావచ్చు ఇంకోటి ఏదో అవ్వచ్చు, సస్టైన్ అవ్వగలుగుతాం అనమాట. సో 10th హౌస్ స్క్వేర్ దాటాలి. 10th హౌస్ స్క్వేర్ యురేనస్, 10th హౌస్ కంజంక్షన్, అవన్నీ అవుతున్నాయి కదా. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ, ప్రోగ్రెసివ్ మార్స్, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ మళ్ళీ నెటల్ యురేనస్ కి వాటన్నిటికీ సెక్స్టైల్ ఇచ్చి వెళ్తున్నాడు. వీనస్ సెకండ్ పార్ట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ గా లేదని చెప్పాం కదా.
దాని తర్వాత మనకి ఏం అవకాశం వస్తుంది అంటే లాస్ట్ లో చిత్రదశ పనిచేస్తుందిలే. సాటర్న్ కూడా పర్వాలేదు, సాటర్న్ కూడా మిక్స్డ్ గా ఉన్నాడు. దాని తర్వాత మనకి ఎక్కడ ఉంది అవకాశం, ఎక్కడ ఉంది అంటే అదిగో ఆ మెర్క్యూరీకి 10th హౌస్ ట్రైన్ పడుతుంది కదా, 10th హౌస్ ట్రైన్ నెటల్ వీనస్ అవన్నీ ఇస్తాయి అనమాట. అంటే దశమంలో సాటర్న్ కదా, సెకండ్ హాఫ్ ఆఫ్ ది లైఫ్, ఫస్ట్ హాఫ్ కన్నా కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ ది లైఫ్ లో ట్విస్ట్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సన్ బాగుంటుంది ఎందుకంటే సన్ ఆక్యుపైడ్ స్టార్ ఆఫ్ మూన్, మూన్ ఇన్ ద 10th విత్ ద సాటర్న్ అనమాట. శని చంద్రుడు అంటే ధనాధిపతి భాగ్యాధిపతి, ధనాధిపతి అష్టమాధిపతి, ఆల్ ఆఫ్ ఏ సడన్ అనమాట. తృతీయాధిపతి అష్టమంలో ఉన్నాడు, అష్టమంలో ఉండి దశమంలో అష్టమాధిపతితో కలిసి ఉన్నదంతా ఉన్నాడు. అంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ గ్రోత్ ప్రోగ్రెస్ ఇవ్వగలుగుతాడు అనమాట. అక్కడి నుంచి ఒక 10 ఏళ్ల పాటు మనకి అది ముందుకు పోతుంది కదా చార్ట్. సో సన్ దశ బాగుంది, అర్థమైందా? ఓకే, వీనస్ లో సన్, వీనస్ లో సన్ సన్ దశ మొత్తం బాగుంది అనమాట. వీనస్ లో కూడా మనకి సాటర్న్ మెర్క్యూరీ కూడా పనిచేస్తాయి అనమాట. ఓకేనా? సో ట్విస్ట్ ఉంది, సాఫీగా లేదు, సాఫీగా లేదు. వీనస్ ఒక పార్ట్ బాగానే పనిచేస్తుంది కానీ రెండో పార్ట్ లోనే పనిచేయట్లేదు. ఇప్పుడు కొంత బాగానే వెళుతుంది, స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్నారు, స్టెప్ బై స్టెప్. కేతు కూడా బాగానే వెళ్ళిందా, కేతు స్టార్ ని ఆక్యుపై చేసింది, ఎవ్వరూ లేరు, కేతు స్టార్ తృతీయం అంటే సెల్ఫ్ ఎఫర్ట్. అందుకే మనకి కమ్యూనికేషన్, కాల్ సెంటర్ ఇవన్నీ నడిచాయి, అర్థమైందా? థర్డ్ హౌస్ కాబట్టి. రైట్ రైట్, చార్ట్ మంచిగానే పోతుంది, ముందుకు పోతుంది. కాకపోతే ఏంటంటే మనకి వీనస్ సెకండ్ హాఫ్ హెల్త్, హెల్త్ ఇన్సూరెన్స్, బ్యాకప్ ఇవన్నీ ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి, రిలేషన్షిప్ చార్ట్ మెయింటైన్ చేయాలి. నాకు చాలా మంది ఏం చెప్తారంటే మీరు బాగాలేదన్నారు సార్, నాకు 10,000 వచ్చాయి, 15,000 వస్తున్నాయి అని చెప్తున్నా. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నాకు 100,000 వచ్చాయి, 150,000 వస్తున్నాయి సార్, ఉద్యోగం అయితే ఏమి నాకు సమస్య లేదని చెప్తారు ఆయన. నెక్స్ట్ ఏం చెప్తారంటే ఈ డబ్బులన్నీ తీసుకెళ్లి ఒక ల్యాండ్ లో పెట్టాను సార్, అవి మాత్రం అప్రిషియేట్ అవ్వలేదు, నేను స్టక్ అయిపోయాను, నా డబ్బులు ఇన్ఫ్లేషన్ అయినాయి, లేదంటే మా ఫ్యామిలీకి ఏదో ప్రాబ్లం ఉంటే నేను ఇచ్చేసాను సార్. ఇప్పుడు నువ్వు నీ డబ్బులు ఏమి సంపాదించినాయి, కష్టపడినాయి, నువ్వు మిగల్చలేదు, అవి ఏదో రకంగా వెళ్ళిపోయాయి అని అంటే నువ్వు చేసిన జాబ్ ఎఫర్ట్ నీకు గ్రోత్ కాదన్నట్టే కదా. అంతే, అవును సార్. సో అట్లా మనకి ఇటు సైడ్ ఇంకో సైడ్ ఉన్న కార్మిక్ డీడ్ వల్ల ఖర్చు అయిపోతూ ఉంటాయి, ఆ జాబ్ ఉండొచ్చు. అర్థమైందా? ఇప్పుడు దశమంలో గ్రహం ఉంది కదా, అది బలంగానే ఉంది కదా, సో జాబ్ ఇస్తూ ఉంటుంది. అది ఉన్నా కూడా మనకి దాని నుంచి వచ్చే డబ్బులు ఖర్చు అయిపోతే జాబ్ చేస్తున్నట్టు లెక్క ఏమున్నది, ఎఫర్ట్ ఇవ్వలేదు అట్లా అనమాట. ఎందుకంటే 10th లో ప్లానెట్ కూడా 8th కి వెళ్ళింది, సో రెస్పాన్సిబిలిటీస్ కూడా వెళ్తూ ఉంటాయి అనమాట. మ్యారేజ్ సార్, అబౌట్ మ్యారేజ్ ఏ టైం లో చూస్తే బెటర్ అంటారు? 25, ఐ మీన్ ఎట్లా 25, నాకు కూడా తెలుసు 25 కెరీర్ పరంగా కూడా కొంచెం డౌట్ ఉంది. 26 మేబీ బెటర్ అంటారా మ్యారేజ్ చూడాలనుకుంటే? వీనస్ లో, వీనస్ 25-26 లో ట్రై చేయండి, అక్కడ బెటర్ కదా. ఓకే, ఆ 27 అయితే మళ్ళీ ఫిక్స్ చేద్దంటారా? వీనస్ లో వీనస్ ఏ మ్యారేజ్ సజెస్టబుల్. అవును, వీనస్ లో 27 అప్ టు 27 వరకు బెటర్ అంటారా సార్? 26-27 లో మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి, ఎందుకంటే ప్రోగ్రెసివ్ మూన్ కూడా నెటల్‌కి సెక్స్టైల్ ఇస్తుంది, అదే బెటర్. అదే, ఎందుకంటే ఇప్పుడు ఎలా 1 ఇయర్ నెక్స్ట్ వేరే 25 వరకు మేబీ నా లెర్నింగ్ ఏ ఉంటది నాకు తెలిసి. నేను జస్ట్ కోచింగ్ తీసుకున్నాను అంతేగాని లెర్నింగ్ మొత్తం కంప్లీట్ కాలేదు కదా నాది, సో లెర్నింగ్ ఉంటుంది చాలా. ఇటు కోచింగ్ ఎంత టైం పడుతుందో సంబంధం ఎతకడానికి కూడా అంతే టైం పడుతుంది, అర్థమైందా? మనం ఎలాగానే అమ్మాయిలందరూ రెడీగా చేసుకోవడానికి ఉంటారు కదా, అది చాలా. అవునవును, వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, మన ప్రొఫైల్ మనం ప్రయత్నిస్తూ ఉండాలి, టైమ్ అయినప్పుడు అవుతుంది. ఎందుకంటే మనకు రిట్రాగ్రేషన్ ఉన్నప్పుడు ఒక అడుగు ముందుకు వేస్తే రెండు అడుగులు వెనక్కి వెళ్తుంది, కాబట్టి ఆ ప్రొఫైల్ అలా ఓల్డ్ అవ్వాలి, ఏజ్ పెరగాలి ప్రొఫైల్ కి, కాబట్టి మనం ప్రొఫైల్ అప్లోడ్ చేయాలి, వెళ్ళాలి అంతే. ఫిలిం కెరియర్ కి, ఫిలిం కెరియర్ కి 5 బాగా ఆపరేట్ అవ్వాలి. కానీ ఇప్పుడు 5th లార్డ్ లగ్నాన్ని చూస్తున్నాడు కాబట్టి ఆ వీనస్ రాహు వల్ల బాగా ఎక్కడ లేని కోరిక ఇంట్రెస్ట్ కలుగుతుంది. కానీ దాని స్టార్ లార్డ్ ఎక్కడ మనకి 9th ఇండికేట్ చేస్తున్నాడు అంటే ఇప్పుడు ఫిలిం కెరియర్ లో అంటే ఫిలిం కోచింగ్ ఇంకా ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది, అర్థమైందా? ఒక యాక్టర్స్, ఒక యాక్టర్ ఇన్స్టిట్యూట్ ఉంది ఏదో, మీరు కోచింగ్ చేయాలనుకుంటున్నారు, మీరు కోచింగ్ ఇవ్వచ్చు, మీరు ట్రైనర్ అవ్వచ్చు, అది డాన్స్ అలాంటి దానికి ఉంది, అలాంటి దానికి బాగానే పనిచేయచ్చు. కానీ మరి వీనస్ సెకండ్ హాఫ్ పనిచేయట్లేదు కదా,
అవును అర్థమైందా? ఎప్పుడు వెళ్తాం మనం సన్ వచ్చినప్పుడు అప్పటికి ఈ ఏజ్ కున్న యాటిట్యూడ్ ఆ ఏజ్ కున్న యాటిట్యూడ్ మారిపోతుంది. అసలు అప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఉండదు అప్పటికి ఆ టైం వచ్చేసరికి. ఇంట్రెస్ట్ ఉంటుందా ఏదైనా? ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఏదో ఇచ్చారు, మీకు బిజీ అయ్యారు, మీరు ఆక్యుపైడ్ ఉన్నారు, ఏదో ఒక చిన్న క్యామియో స్టార్ట్ లో కనబడుతున్నారు కానీ, బట్ యు ఆర్ బిజీ విత్ యువర్ సంథింగ్ పవర్ ఆర్ పొజిషన్ లో ఉన్నారు అనుకో, అప్పుడు ఇప్పుడు సంగతి అప్పుడే చూసుకోవాలి, ఇప్పుడు సంగతి ఇప్పుడే చూసుకోవాలి. సో ఇప్పుడు ప్రోగ్రెస్ అయితేనే ఆలోచించొద్దు, ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇప్పుడు చేస్తున్న సక్సెస్ అవుతుందా రియాలిటీలో, ఇప్పుడు వర్కౌట్ అవుతుందా, ఇప్పుడు ప్రోగ్రెస్ ఎలా ఉంది అనేది మనం పట్టించుకోవాలి. అది పర్సీవ్ అవ్వడానికి ఇప్పుడు మనం ఏమి చెయ్యట్లేదు, అంటే ఇప్పుడు బేబీ స్టెప్స్ కూడా ఏమి వేయడానికి కుదరట్లేదు. సో అలాంటప్పుడు ఓన్లీ మన థాట్స్ లోనే ఉంటాయి అదంతా. అది ఏంటంటే సార్, నేను మిమ్మల్ని అడిగామని ఎప్పటి నుంచి మీ కామెంట్స్ కూడా పెట్టాను అనమాట, అబౌట్ ఫిలిం కెరియర్, మీకు ఏమైనా వీడియోస్ చేస్తారా అని చెప్పి పెట్టాను. చాలా సార్ మీకు రెస్పాండ్ కాలేదు దానికి, ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో నాకు చాలా చేళ్ళు నుంచి ప్యాషనేట్ ఉంది అనమాట ఇది. అవును, దాని సడన్ గా నేను వదలలేను కూడా, అది అదో ప్రాబ్లం. అంటే మనము వేరే సెలబ్రిటీ చార్ట్స్ ఏమి యూజ్ చేయట్లేదు కదా, సో మనం అందువల్ల వాళ్ళ దాంతో ఏది అడ్ చేయొద్దని చెప్పేసి వేరే వాళ్ళ డేటా ఇన్ఫర్మేషన్ తో మనం అడ్ చేయొద్దని చెప్పి చేయట్లేదు. సో మనకే మన చార్ట్లు బోల్డ్ ఉన్నాయి కదా చెప్పుకోవడానికి. అవునవును, అంటే నేను అనుకోండి ఏంటంటే, నేను ఎట్లా మనకి 9th తోటి ఆపరేట్ ఉంది కదా, పూర్వజన్మ కర్మని బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి అది మంచి చేయొచ్చు చెడు చేయొచ్చు కదా, డిపెండ్స్ ఆన్ కదా. లేదు, 9th ఆపరేట్ అయితే మంచి చేస్తుంది, చెడు చేయదు. కాకపోతే జూపిటర్ సెకండ్ పార్ట్ వచ్చినప్పుడు అది 7th ఆపరేట్ చేస్తుంది కాబట్టి బాధకుడి ఆపరేషన్ వస్తుంది అనమాట, అందుకోసమే అందుకనే 7th వైఫ్ హెల్త్ చెప్పాను అనమాట. అదే 7th హౌస్ ఆపరేషన్ అంటే ఐ హావ్ చెప్పిన డౌట్, 7th హౌస్ మనకి నేమ్ ఫేమ్ అనేది 7th హౌస్ ఇస్తుందా లేకపోతే 5th హౌస్ ఇస్తుందా? నేను ఇప్పుడు ఇక్కడ నేమ్ ఫేమ్ కి కారక ప్లానెట్ సన్ అనమాట, సన్ స్టార్ లో 10th లో ఉన్నాడు, అది వస్తుంది. సెకండ్ హౌస్ ఏంటిది, నేమ్ కదా, సో సెకండ్ హౌస్ ఇస్తుంది. ఒరిజినల్ గా లగ్నలాడు బాగుండాలి, లగ్నం బాగుండాలి, సన్ బాగుండాలి, తర్వాత దశ బాగుండాలి, ఈ ఫ్లో అనేది కూడా బాగుండాలి. అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు పనిచేసినాక బాగాలేదనుకో, అప్పుడు కష్టం కదా, అర్థమైందా? సో ఇదంతా సీక్వెన్స్ కదా, ఇదంతా ఒక్కొక్క సీక్వెన్స్ అనమాట. 5th హౌస్ శుభకర్మ కదా, సో 6th హౌస్ 12th హౌస్ కూడా వాలటిలిటీ విపరీత యోగం, సో అన్ని ఇవ్వగలుగుతాయి. కాకపోతే ఆ సీక్వెన్స్ ఎలా ఫామ్ అయిందో చూడాలి. ఇప్పుడు మనం వీనస్ చూసాం, వీనస్ మన పాపులర్ అంటే పాపులరే, బట్ కాకపోతే అది ఫేవరబుల్ గా స్టార్ లాడ్ ఫామ్ అవ్వాలి. ఇప్పుడు వీనస్ రాహు డిఫరెంట్ స్టార్ లో ఉండి ఆ డిఫరెంట్ స్టార్ లాడ్ 5-11 కి కనెక్ట్ అయితే వేరేగా ఉండేది కదా. అది అనమాట, బట్ రిలేషన్షిప్ ప్రాస్పెక్టివ్స్ కూడా ఫ్రిక్షన్ ఇస్తూ ఉండాలి. ఏమన్నా అయ్యాయా? ఆల్రెడీ నేను అదే చెప్దాం అనుకున్నాను, ఇప్పుడు మీరు అదే చేసుకొచ్చారు. ఆల్రెడీ ఫిక్షన్ అయింది సార్, యాక్చువల్లీ ఇంటర్ రిలీజియన్ లెవెల్ అయింది అది. ఓకే, రైట్ రైట్ రైట్. అండ్ ఇంకోటి ఏంటంటే, మ్యారేజ్ ప్రాస్పెక్ట్ లో అంటే ఎలా, నా ప్రాబ్లం ఏంటంటే సార్, అంటే డైరెక్ట్ చెప్తున్నాను, మా కమ్యూనిటీలో అమ్మాయిలు తక్కువ ఉన్నారు, సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇంటర్ క్యాస్ట్ కే ప్రిఫర్ చేస్తున్నారు, ఇంటర్ కమ్యూనిటీ ప్రిఫర్ చేస్తున్నారు. సో నేను కూడా ఇదే అడుగుతున్నాను, ఇంటర్ కమ్యూనిటీ ట్రై చేయాలి, డైరెక్ట్ ట్రై చేయాలి, డైరెక్ట్ అదే ట్రై చేయాలి అని ఆలోచన ఉంది నాకు మైండ్ లో ఎప్పటి నుంచో. మీ ఫ్యామిలీతో మాట్లాడి మీరు డెసిషన్ తీసుకొని ముందుకెళ్ళండి అంతే. కాదు, ఆల్రెడీ ఫ్యామిలీతో మాట్లాడాను, బట్ ఏమంటే వాళ్ళు ఏమంటే హాస్టల్లో సజెషన్ తీసుకుంటే బెటర్ ఏమో అన్నారు. బట్ అదే అంటే ఇప్పుడు మీరు ఏం క్యాస్ట్ అనేది మీ చార్ట్ లో కనిపిస్తలేదు కదా. అవునవును, అట్లనే ఆ 2nd చార్ట్ తో కంపాటిబిలిటీ బాగుందా లేదా చూస్తారు ఆస్ట్రాలజర్, అంతేగాని ఇండి క్యాస్ట్ ఆల్లా క్యాస్ట్ చూడరు. కమిట్మెంట్ ఆఫ్ రిలేషన్షిప్ ఉందా లేదా, తర్వాత వివాహం టైం బాగుందా లేదా, ఇదే కదా కంపాటిబిలిటీ లో చూసేది. అంతేగాని ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ ఎక్కువ ఏం చూడను. అయితే మనకి మామూలుగా అంటే నాకు డౌట్ ఉంది చెప్పని ఆస్ట్రాలజీ పరంగా, రాహు కనెక్ట్ అయితే అదర్ ఏమంటారు మొత్తం ఆపోజిట్, ఐ మీన్ అదర్ రిలీజన్ లేకపోతే అదర్ కమ్యూనిటీ అవుతుంది. అదే కేతు కనెక్ట్ అయితే అది పాసిబిలిటీ. ఇప్పుడు సప్తమంలో రాహులు ఉన్న వాళ్ళు ఎంతమంది ఇంటర్ రిలీజన్ పెళ్లి చేసుకున్నారు అనుకుంటున్నారు? అదే డౌట్ వచ్చింది అనమాట. అందరూ చేసుకోవాలని గ్యారంటీ ఏమీ లేదు, అక్కడ సబ్ క్యాస్ట్ కూడా డిఫరెన్స్ ఉండొచ్చు. ఇప్పుడు అర్థమైంది, సబ్ క్యాస్ట్ కూడా డిఫరెన్స్ ఉండొచ్చు. ఇప్పుడు మనం పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఉంటుంది, వాళ్ళ ముత్తాత లవ్ మ్యారేజ్ చేసుకుని ఉండొచ్చు, అక్కడ డిఫరెంట్ క్యాస్ట్ జనరేట్ అవ్వచ్చు, బట్ క్యారీ ఫార్వర్డ్ అదంతా ఇన్ఫర్మేషన్ మనకెట్లా తెలుస్తుంది? మనకి ఏది తెలియదు అనమాట. కాబట్టి అవన్నీ కాదు, మనం చార్ట్ తెచ్చుకున్నప్పుడు దానిలో కమిట్మెంట్ ఆఫ్ రిలేషన్షిప్, సప్తమ భావం ఎలా ఉంది, సస్టైన్ అవుతుందా సస్టైన్ అవ్వట్లేదా, టైమ్, ఇప్పుడు నేను చెప్పేది వినే ఓపిక పేషెన్స్ మీకు ఉందా లేదా. అలానే వివాహం అయితే 5 ఏళ్ళు నువ్వు చెప్పేది అమ్మాయి వినాలి, అమ్మాయి చెప్పేది నువ్వు వినాలి. సో కాబట్టి ఆ బ్యాలెన్సింగ్ ఎట్లా ఉంటుంది, అంతలో బాండింగ్ బిల్డ్ అవుతుందా, ఎలా అవుతుంది,
వేరే ఏమైనా ఛాలెంజెస్ వస్తాయా? పీస్ఫుల్ గా ఉంటే మీరు జాయ్ఫుల్ గా ఉంటారు అంతేనా? అట్లాంటి స్కోప్ ఎలా ఉంది అనేది మనం చూడాలి. ఇప్పుడు ఏంటంటే సప్తమంలో శుక్ర రాహుల్ కాబట్టి ఏంజల్ కావాలి మనకి, సో కాబట్టి అది సమస్య. ఏంజల్ కావాలంటే సార్ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు అంతా పోయింది. ఒకప్పుడు అప్పుడు అట్లనే ఉండేది టైం, ఇప్పుడు సిచువేషన్ అమ్మాయి అయితే చాలు, మంచి అమ్మాయి చాలు, మన ఫ్యామిలీ సెట్ అయితే చాలు. అప్పుడు ఏంజలే కాదు డైరెక్ట్, మనకి ఒక రేంజ్ ఉండేది లేండి ఆ టైంలో. అవునవును, ఒకప్పుడు దేవకన్యనా పర్టికులర్ దేవగాని కాదు, రిచ్ మంచి రిచ్ ఉండాలి లగ్జరీస్ ఉండాలి అప్పుడు. అంటే అప్పుడు నా మైండ్ సెట్ కూడా ఎలా ఉండేది అంటే సార్ ఈజీ మనీ అనుకునేవాని, అంటే నెగిటివ్ కాదు పాజిటివ్ అయినా కూడా ఈజీగా రావాలనుకునేవాని ఆ మైండ్ సెట్. బట్ ఏది పెరుగుతున్నా కొద్ది అండి మనకున్న ప్రాబ్లం టక టక పడినా కొద్దీ ఎవరు చెప్పకుండానే సిచువేషన్ ఆధారంగా మెల్లగా మనం కరెక్ట్ అవుతూ కాపాడబడతా ఉంటాం అన్నమాట. సరే, ఆల్ ది బెస్ట్. సో ఓకే సార్, అదే నేను అదే ఆలోచిస్తున్నాను, నేను 2025 నుంచి అట్లా కోచింగ్ తీసుకుంటాను కదా, అలాగే బాగా చేయండి. నేను ఇప్పుడు ఇప్పుడు ఈ 5 ఇయర్స్ లో బిల్డ్ అయ్యే కెరియరే రేపు పొద్దున మిమ్మల్ని నెక్స్ట్ 10 ఇయర్స్ కాపాడబడుతుంది. ఎందుకంటే అక్కడ ఫ్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని బ్యాలెన్స్, ఈ స్కిల్ సెట్ ఇప్పుడు నేర్చుకునే టైం చాలా ఇంపార్టెంట్ టైం అనమాట. సో అప్కమింగ్ 2-3 ఇయర్స్ బాగా నేర్చుకోండి, జాబ్ లో బాగా పర్ఫామ్ చేయండి. ప్రాబ్లం వచ్చిన దగ్గర నుంచి మనము డ్రాప్ అవ్వకుండా బ్యాలెన్సింగ్ గా వెళ్లేదానికి అవకాశం దొరుకుతుంది. మీ కన్సల్టెంట్ తో, అంటే మీకు కెరియర్ కన్సల్టెంట్ తో మాట్లాడి ఆ ఫ్లో లో వెళ్ళండి. కానీ మీరు ఇప్పుడు రైట్ డెసిషన్ లో వెళ్లేదానికి మంచి స్కోప్ ఉంది. సార్ అంటే నేను అనుకోవడం ఏంటంటే సార్ కోచింగ్ తీసుకుంటాను, జాబ్ చేస్తాను, మ్యారేజ్ అనేది ఈ ఫ్లో పోతుంది. బట్ అటు అటు కూడా కోచింగ్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది అనమాట నాకు నెక్స్ట్ ఇయర్ నుంచి, కొంచెం ఫైనాన్షియల్ కూడా గ్రోత్ ఉంది కాబట్టి. యాక్టింగ్ అవును సార్, అది కూడా లెర్నింగ్ చేసుకునే ఇంట్రెస్ట్ ఐ మీన్ ఉంది కదా మైండ్ లో, అది అది పోట్లేదు సార్. అది అది ఒక 20% ఎఫర్ట్ పెట్టండి, మీ మేజర్ కెరియర్ గ్రోత్ లైన్ మీద 80% ఎఫర్ట్ పెట్టండి. ఛాన్స్ అనేది టైం ను బట్టి ఆధారపడుతుంది కదా. ఇప్పుడు వీనస్ సెకండ్ పార్ట్ లో మనకి అది చేస్తుంది కదా, సన్ లో బాగుంది. కానీ నేనేమంటున్నాను, మీరు నేను అనుకోలేము కదా, మీరు ఆ డిజైర్ ని మెయింటైన్ చేయండి వద్దనట్లేదు. కాకపోతే వీనస్ సెకండ్ పార్ట్ యోగించినప్పుడు మీరు అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడకుండా రిస్క్ కాకుండా మీరు ఈ కెరియర్ లో ఇక్కడ స్ట్రాంగ్ అవుతారు, పాయింట్ నెంబర్ 1. ఓకేనా? తర్వాత ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీస్ ని క్లియర్ చేస్తారు, పాయింట్ నెంబర్ 2. తర్వాత మీకు సన్ దశ వచ్చినప్పుడు మీకు వీనస్ లో సాటర్న్ వచ్చిన దగ్గర నుంచి పవర్ పొజిషన్ దొరుకుతుంది కాబట్టి అక్కడ మీరు వేరే ఏదైనా యాక్టింగ్ స్కూల్ పెడతారా ఏది పెడతారా అనేది అప్పుడు చూద్దాం. ఎందుకంటే బిజినెస్ కాంబినేషన్స్ అవన్నీ లీడ్ చేస్తున్నాయి కాబట్టి అప్పుడు చూద్దాం, అప్పుడు డిసైడ్ అవుతారు. వీనస్ లో సాటర్న్ వచ్చినప్పుడు వీనస్ సాటర్న్ చూస్తున్నాడు కదా 10th aspect తో, అప్పుడు అక్కడ లిఫ్ట్ ఉంది కదా, అక్కడ నుంచి అక్కడ సన్ అవన్నీ వచ్చినప్పుడు డిసైడ్ అవ్వచ్చు. అప్పటి వరకు డిజైర్ కోసం బేబీ స్టెప్స్ అయితే వెయ్యాలి. అర్థమైందా? రైట్ రైట్, ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.